మామూలుగా ఒక పాట పెడదాం సరేనా? టైం చాలా ఇంకా బట్టి మెమరీ వర్స్ చెక్కింగ్ వెళ్ళిన తర్వాత ఒక సర్ప్రైజ్ కూడా ఉంది పిల్లలు ఈ రోజు, కాబట్టి ఒక పాట పెడతాను, ఆ పాటకి యాక్షన్ ఎవరు చేస్తారు చూద్దాం. లిల్లీ చేస్తావా నువ్వు? ఓకే ఓకే నాన్న, వచ్చే నువ్వు పొజిషన్ లోకి వచ్చి నువ్వు చెప్పి. మామూలుగా మామూలు పాట నిన్ను పెట్టింది పెట్టే బైబిల్ నాలెడ్జ్ సాంగ్ ఈ రోజు వద్దు జాయ్, మనకి చాలా టైం అయింది కదా. వెరీ గుడ్, సూపర్ సూపర్ గా చేశారు కదా. వన్ టూ వెరీ వెరీ గుడ్ గుడ్, వన్ టూ వెరీ వెరీ గుడ్ గుడ్ సూపర్ చేశారు. మళ్ళీ చెప్పండి, అందరు కూడా చెప్పండి ఒకసారి ఎవరికి వాళ్ళే. వన్ టూ వెరీ వెరీ గుడ్ గుడ్ సూపర్ చేశారు. మళ్ళీ వన్ టూ వెరీ వెరీ గుడ్ గుడ్, వన్ టూ వెరీ వెరీ గుడ్ గుడ్, వన్ టూ వెరీ వెరీ గుడ్ గుడ్ మరి టైం అయిపోతుంది కాబట్టి మెమరీ వాస్ టేకింగ్ వెళ్ళిపోదాం. మెమరీ వాస్ టేకింగ్ త్వర త్వరగా తీసుకుని సర్ప్రైజ్ లోకి వెళ్ళిపోదాం. టు పావని అక్క, మీ ఫ్రెండ్స్ జైంట్ వాళ్ళు ఏం పెట్టానా? చిన్న పాప చూపించి మెమరీ వర్స్
వెనకొస్ చెప్తాం అక్క. ఆ చెప్పండి నాన్న. మీరు కొన్న గడియలో మనుష్య కుమారుడు వచ్చును, గడియనే మీరును సిద్ధముగా ఉండి. మత్తయి 24:44. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ద లార్డ్. రోజు వచ్చేయండి, చిన్నపిల్లలు ఇద్దరు వస్తారా? థమ్స్ అప్ చేయించండి. బాగుందా సండే స్కూల్? నచ్చిందా? నచ్చిందా? ఓకే నాన్న, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ద లార్డ్. రూత్ ఎంజాయ్ అవ్వట్లేదా? ప్రైజ్ ద లార్డ్. జాయ్ ప్రైజ్ ద లార్డ్. ఎవరి కొత్త ఫ్రెండ్స్ తీసుకొచ్చారు ఈరోజు మీరు ఫోన్ లో, వేరే ఫోన్ లో? అవునా, సూపర్ నాన్న. మీరు అనుకున్న గడియలో మనిషి కుమారుడు వచ్చేదు, కనుక మీరు సిద్ధంగా ఉండు. వెరీ గుడ్. మత్తయి 24:44. అక్క మెమరీ వర్స్ చెప్తానక్క. మీరు ఎరగని గడియలో మనిషి కుమారుడు వచ్చెను, కనుక మీరు సిద్ధముగా ఉండు. వెరీ గుడ్. లెసన్ అర్థమైందా నిన్న నీకు? అర్థమైంది. జాయ్ నీకు అర్థమైందా? అర్థమైందా? ఫస్ట్ రెండు, తర్వాత ఒకటి. అది పోయి నాలుగు కొమ్ములు వచ్చింది కదా అమ్మక్క. ఓకే, వెరీ గుడ్ మ్యామ్. ప్రైజ్లాడ్ అక్క. ప్రైజ్లాడ్. ప్రైజ్లాడ్ అక్క. ప్రైజ్లాడ్. అక్క ప్రైజ్లాడ్ అక్క. ఓకే నాన్న. అక్క హోంవర్క్ అక్క. వెరీ గుడ్. ఈమెయిల్స్ ఆ నోట్బుక్ లో ఈమెయిల్స్ ప్రేర్ నోట్స్ ఉన్నాయి. ఓకే ఓకే నాన్న, బాగుంది. కరోనా ఆపరేషన్స్ గురించి అనుకుని గడియలో మనుషుడు కుమారుడు వచ్చిన కూర్చుని కనుక మీరు సిద్ధముగా ఉంది. మత్తయి 24:44. Therefore, you also be ready, for the Son of Man is coming at an hour you do not expect. Matthew 24:14. Praise the Lord, Nana. Very good. God bless you both. Very good. Next, Everest Maru Sam. Nehi Tan Pamita. Praise the Lord, Nana. Why is it in which it lay you? ఓకే నానా, ప్రే పాయింట్ మాట్లాడండి మీరు ఒకసారి ప్రేజ్ లో చెప్పండి. అవునక్క. ఓకే ఓకే.
slow down, right? So then you also must be always be ready, because the Son of Man is coming when you're not expecting him. Matthew 24:44. So then you also must be ready, because the Son of Man will come. Very good, Nana. Very good. God bless you. Praise the Lord. Why slow the ostinatum? Okay, Nana. Good. Oren, praise the Lord. Akka. Praise the Lord, Oren. Akka, ma'am. Akka. Ma'am. Okay, Nana. Akka, memory was chapter, Akka. Chapna. Therefore, you also be ready. For the Son of Man is coming at an hour. You do not expect. Matthew 24:44. Very good, Nana Varan. Very good. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, very good, Varan. Super, super. God bless you. Praise the Lord, Akka. Praise the Lord, Varan. సారీ అక్క హోంవర్క్ చేయలేక నోట్స్ రాసుకోలేకపోయా నాకు ఎగ్జామ్స్ అండి. తర్వాత రాసుకున్నా. సరే మెమరీ వర్స్ చెప్తావా? మత్తాయి 24:44, మీరు అనుకొనని గడియలో అనే మనిషి కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండు. మత్తాయి 24:44. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అన్న. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. సూపర్. మీరు అనుకునని గడియలో మనిషి కుమారుడు వచ్చును కనుక మీరు సిద్ధముగా ఉండు. మత్తయి 24:44. మీరు అనుకునని గడియలో మనిషి కుమారుడు వచ్చును కనుక మీరును సిద్ధముగా ఉండు. మత్తయి 24:44. Very good, Nana. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80,000. Very good, Nana. Drawing good. Thank you, Akka. Praise the Lord. ప్రైస్ లార్డ్ అక్క. అక్క మెమరీ వర్స్ చెప్తాను అక్క. మాథ్యూ చాప్టర్ 24 వర్సెస్ 44. For the Son of Man is coming at an hour you do not expect. Matthew 24:44. Praise Lord, Akka. Praise Lord, Nana. Very good. God bless you. పిల్లలు ఉన్నారా ఇంకా ఎవరన్నా? ఓకే పిల్లలు అందరూ అయిపోయారా? అందరూ అయిపోయారా? వెరీ గుడ్ నాన్న. అందరు బాగా చేసుకొచ్చారు. చాలా బాగా డ్రా చేసుకున్నారు. చాలా చాలా బాగుంది అన్న. వెరీ గుడ్. మీకు లెసన్స్ అంటే చాలా ఇష్టంగా ఉంది కదా. అయితే ఈరోజు చాలా ఉంది మనకు టైం. శమక్క చాలా చాలా టైం ఉంది కదా. అవును చెప్తామా మనందరం కూడా. సరే పిల్లలు, అయితే మేము శమక్క నేను కలిసి మేమిద్దరం కలిసి ఏం చేసామానంటే ఈరోజు మీకు కొన్ని కొన్ని గేమ్స్ తర్వాత క్విజ్ ఇంకా ఏవేవో పెట్టాలనుకుంటున్నాం పిల్లలు. గేమ్స్ ఇష్టమేనా మీకు? క్విజ్ అంటే ఇష్టమేనా? ఓకే. కాంపిటీషన్ అంటే ఇష్టమేనా? ఓకే. అందరం కలిసి స్పోర్టివ్గా చేద్దాం సరేనా? అయ్యో నాకు పాయింట్స్ రాలేదు అని మీరు ఏం అనుకోవద్దు. అన్ని చేయండి. మన మధ్యలో చక్కగా అక్క ఉన్నారు, పావని అక్క ఉన్నారు, కల్పన అక్క ఉన్నారు. చక్కగా పాయింట్స్ వేస్తారు, మనం చూద్దాం. అయితే మొదటగా సింపుల్ గా చేద్దాం. అక్కడ నుంచి ఒకటి ఒకటి స్టెప్ తీసుకుంటూ వెళ్దాం. చమక్క ఓకే
ఓకే ఫస్ట్ గా మనం ఏ టు జెడ్ లెటర్స్ తోటి లెసన్స్ నేర్చుకున్నాం గుర్తుందా మీ అందరికి ఏ టు జెడ్ లెసన్స్ గుర్తులేవా అయినా పర్వాలేదు గుర్తు లేకపోయినా పర్లేదు కానీ మీకు బైబిల్లో నేమ్స్ గుర్తున్నాయి కదా ఆ నేమ్స్ మీరు చెప్తే చాలు నేను ఒక లెటర్ ఇస్తాను అన్నమాట ఆ లెటర్ కి సంబంధించిన పేరు ఎవరై ఉండొచ్చు ఏ ఫర్ ఆపిసండి మరి ఎందుకంటే ఆన్సర్ బయటకు వెళ్ళిపోతున్నాను అన్నిటికి కదా అలాగే ఉంటాయి పిల్లలు ఇప్పుడు ఏం చేస్తామంటే ఎవరైతే స్పాట్ లైట్ చేస్తారో వాళ్ళే చెప్పాలి జాయ్ ఓకేనా రెడీగా ఉన్నావా కల్పన పావని అక్క మీరు కూడా ఓకేనా మరి స్పాట్ లైట్ చేస్తారు కదా అక్క మేము ఆన్సర్స్ మీద చూస్తాము మీరు ఆ పని మీరు జాయ్ చేయండి కల్పన అక్క మీరు పాయింట్స్ వేస్తారా కవిత అక్క చెప్పనా ఓకే అక్క కవిత అక్క మీరు కూడా అబ్జర్వ్ చేయండి ఓకే అక్క మనందరం మధ్యలో కవిత అక్క కూడా ఉండడం చాలా సంతోషం కదా పిల్లలు అక్క కూడా సండే స్కూల్ టీచరే చాలా సార్లు యాక్షన్ సాంగ్ కూడా చేశారు మన మధ్యలోకి వచ్చి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క గాడ్ బ్లెస్ యూ సరే మరి నా దగ్గర ఈ లెటర్స్ అన్ని ఇందులో ఉన్నాయి పిల్లలు ఇందులో లెటర్స్ ఉన్నాయి ఒక్కొక్కరికి టూ టూ ఒకసారి అలా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక సర్కిల్ వేద్దాం సరేనా ఓకేనా ఒకటి ఒకటి ఇస్తా ఉంటాను అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక సర్కిల్ వేద్దాం ఉంటే లేదంటే నెక్స్ట్ గేమ్ లోకి మనం వెళ్ళిపోదాం ఓకే మీరు మీరు ఎవరైతే రెడీగా ఉన్నారో అక్క స్పాట్ లైట్ చేస్తారో వాళ్ళకి ఇద్దాం అలాగే అందరినీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చేసేయండి అక్క నిమ్మక్క మరి కొంతమంది స్క్రీన్ వెనకనే ఉండిపోయారు ఆ స్క్రీన్ వెనకనే ఉంటే లేవు ఎవరైతే మనకి కనిపిస్తా ఉన్నారో వాళ్ళకే ఇందాక హోంవర్క్ చూపించారు అక్క ఇదిగో ప్రజల అక్కకి ఛాన్స్ లేదు రాణి గారికి ఛాన్స్ లేదు జోయల్ సుదీప్ కి ఛాన్స్ లేదు కదా ఎవరైతే ముందుకొచ్చి కనిపిస్తారో వాళ్ళకి శాంజియా నువ్వు కూడా ముందుకొస్తేనే నీకు ఛాన్స్ ఉంటుంది మరి ఓకే కాబట్టి అందరూ వచ్చేసారు ఆల్మోస్ట్ కదా ఇందాక వీళ్ళందరూ దొంగళ్ళు నీకు తెలీదు దొంగ పిల్లలు అందరూ దొంగళ్ళు ఎందుకంటే పావని యొక్క మెమరీ వర్స్ చూస్తుంటే ఆ నాది కాదు కదా అని చెప్పి 50% వీడియో ఆఫ్ లో ఉన్నారు వీళ్ళు ఇప్పుడు ఏం అరగనట్టు వచ్చేసి చూస్తున్నారు మరి దొంగ పిల్లలా కాదా కాదక్క మేము మంచివాళ్ళు మాకు అలా చేయమా ఇంకెప్పుడు మేము చేయం ఊరికే జస్ట్ వాటర్ తాగదామని అలా వెళ్ళొచ్చు మాకు అంతే అంటే దొంగ పిల్లలే కాకుండా అబద్ధాలు కూడా ఇప్పుడు అచ్చి అక్క సుస్సు వచ్చింది అక్క సుస్సు అది ఇంకా మంట అబద్ధం పిల్లలు చూడండి మీ గురించి ఎన్ని మాటలు వస్తున్నాయి కాబట్టి ఈసారి అక్క అలాంటి మాటలు మాట్లాడకుండా మీరు ఇక్కడే ఉండాలి సరేనా ఓకే మన టైం అయిపోతుంది కాబట్టి రెడీ ఎవరు వస్తున్నారు ఫస్ట్ మరి నేను నేను చెప్తా నేను చెప్తా అదిగో హీరో ఆ హీరోకి ఫస్ట్ ఛాన్సా ఓకే చిన్నోడు కదా మరి నేను తీసి నేనేమి చూడట్లా ఇదిగో ఓకే ఈ లెటర్ ఏంటో మరి చూడాలి కదా నేను చూపిస్తాను ఇద్దరిని ఇద్దరిని ఓకేనా ఆపోజిట్ అంటే మీ హీరో కదా అని మేము ఎప్పుడు కింగ్ అక్క అందుకని మీకు కింగ్ అని చెప్తాం అక్క అసలు మీకు అర్థం కావట్లేదు చామక్క మీ ఇష్టం అమ్మ నువ్వు ఎలా కవర్ చేస్తూ కవర్ చేసే హీరోని ఇందక ఏ ఫర్ యాడమ్ అని చెప్పారు కదా అలా ఏ ఆ స్పెల్లింగ్ నిమ్మక్క ఫస్ట్ ఏంటంటే ఎగ్జాంపుల్ అన్నమాట కాబట్టి హీరో సూపర్ సూపర్ నానా సూపర్ నానా వెరీ గుడ్ ఎగ్జాంపుల్ కాబట్టి ఇప్పుడు అసలు ఛాన్స్ కదా ఇంకొక ఓకేనా ఇంకొక ఛాన్స్ తీసుకున్నాను మరి అక్క ఇది కూడా ఎగ్జాంపుల్ అదే ఏమంటారు
వస్తున్నారు అక్క కవిత అక్క మీరు పాయింట్స్ వేయగలరా కల్పన అక్క వేస్తున్నారా మీరు ఇద్దరు వేస్తే మనకి కొంచెం కన్ఫ్యూజ్ లేకుండా ఉంటది కవిత గారు మీకు అందుబాటులో ఉంటదా పేపర్ పెన్ను తీసుకుంటాను సిస్టర్ ఒక్క నిమిషం ఓకే మరి ఇప్పుడు ఎవరికి మా హీరోకే వచ్చినాయా పాయింట్స్ మరి కల్పన గారు ఎవరికేసారు మా హీరో పాయింట్స్ వెయ్యకపోతే వారికి చెప్పుతాం పోయి సంగతి ఏమో తెలుసా పాయింట్స్ హీరోకే ఓకే మా హీరోకి వచ్చింది అయితే ఓకే నెక్స్ట్ మంత్ పక్క అప్పుడు జాయిన్ అయిపోతుంది ఎన్ని పాయింట్స్ 10 పాయింట్స్ అయింది అక్క 10 పాయింట్స్ అండి వెయ్యకపోయి ఎంత యాంగ్జైటీ ఉందో రాంగ్ ఇక్కడ నుంచి రాంగ్ ఆన్సర్ చెప్పకూడదు రాంగ్ ఆన్సర్ చెప్తే -5 అలా చేద్దామా పుల్ల మీద నీళ్లు చెల్లేస్తే ఎలాగక్క ఇంకా రాంగ్ ఆన్సర్ మనం చెప్పకూడదు కరెక్ట్ ఆన్సర్ ఒకవేళ మీరు చెప్పలేకపోతే పాస్ పాస్ అన్న పక్కకి వెళ్ళిపోద్ది ఓకే నెక్స్ట్ ఎవరికి జాయ్ అయిపోయిందిగా రూత్ మీ దగ్గర ఎవరు లేరా సపోర్ట్ మీకు హాయ్ జో కట్టెలు అమ్మా నేను ఆన్సర్ చెప్పేస్తున్నా మా హీరోస్ కదా అని ఎవరు చెప్తున్నారు పిల్లలు ఆన్సర్ ఎవరు చెప్తున్నారు చెప్పేస్తారు ఎవరు చెప్పారు వెరీ గుడ్ ఎక్సలెంట్ 10 పాయింట్స్ ఓకే నెక్స్ట్ ఎవరు వస్తున్నారు నెక్స్ట్ ఎవరు వస్తున్నారు ఓకే జోయాన్ రెడీ ఆర్ Rahab. R. Oh, very good. Very good. Very good. Rahab. 10 points. Okay, next Aaron. Next to Ashes. Okay, ఇది మీకు ఇంకో మీకు ఒకటి తీసాను జే చాలా ఈజీగా ఉంది కదా జే జీసస్ వావ్ జీసస్ వెరీ గుడ్ వెరీ గుడ్ 10 పాయింట్స్ నెక్స్ట్ అభిజ్ఞ కొడు చెన్ అభిజ్ఞ అయ్యా జీసస్ తనలే ఇది ఏమైంది యు యు చెప్పాను కదా నేను మరి చాలా చాలా కాలం అయిపోయాను ఓకే ఇంకొక ఏబిసి చాలా ఈజీ లెసన్ Kain. Very good, very good, very good. Kain. 10 points, Kavitakka. 10 points. Okay, next. Kavitakka. Vigna, 10 points. Ashish, 10 points. Ruth, 10 points. Joy, 10 points. Next, next, next. Next. Gagan, 10 points. Ashish, Aditi said. Oren, ekkada unnavu? Nu naaku kanipinchala. Oren. ఓకే ఎవరా నుంచి శాంతి సన్హిత ఎక్స్
ఏంటి నిమ్మక్క నువ్వు ఇది ఎవరో చెప్తారంట చెప్పే వాళ్ళకి వెళ్దాం ఒకసారి వాళ్ళకి ఎక్స్ట్రా పాయింట్స్ నిమ్మక్క చెప్పకపోతే మైనస్ మళ్ళీ స్నేహిత వాళ్ళకి తనకి వెళ్తది క్వశ్చన్ రోహిణికి ఇది ఎక్స్ట్రా 10 పాయింట్స్ అన్నమాట ఓకే ఓకే ఇంకా టఫ్ అంత అయిపోయింది వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ నెక్స్ట్ చూసుకోండి చూసుకోండి ఎవరికి వెళ్ళిపోద్ది ఎక్స్ట్రా అబ్బో ఆశిష్ రూత్ అండ్ జాయ్ అండ్ లిల్లీ వాళ్ళు నో అంటేనే మనం వెళ్ళాలి వాళ్ళు నో అన్నారా ఎరా తల్లి తను పక్కకి వెళ్ళిపోయింది అసలు ఏం చెప్పలేకపోయావా నువ్వు సంహిత చెప్పగలవా ఎఫ్ మీద తను చెప్పలేదులే ఇంకోటి ఏదన్నా చెప్పు ఎవరు వెళ్తారు దీనికి జాయ్ జాయ్ చెప్పినట్టున్నాడు జాయ్ చెప్పావు కదా నువ్వు ఫినేహస్ అని ఉన్నా ఆశిష్ మళ్ళా చెప్తా గానీ ఓకే ఎవరు సన్హిత శ్రేష్ఠ సన్హిత సన్హిత చెప్తారా మీరు వి అన్మ్యూట్ అవ్వట్లేదా చేసుకుందాం ఇప్పుడు అక్క వీతో బైబిల్ నేమ్స్ తెలియదు అక్క మనం ఏదైనా లెసన్ చెప్పుకున్నాం కదా ఇస్తమయ్యా లేము అక్క టైంకి అక్క వి ఆర్ నాట్ దేర్ ఓకే అయితే ఫ్రూట్స్ అక్క నేను చెప్పచ్చా అక్క నువ్వు చెప్పే అక్క వాస్తి వస్తి వస్తి రాణి వెరీ గుడ్ నానా వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు ప్లస్ 10 కవిత గారు గగన్ కిందక వేశారు కదా జోయాన్కి ఇంకొక ప్లస్ 10 వేయండి పావని ఏం వేస్తున్నావా ఓకే కల్పన గారు వేస్తున్నారు కల్పన గారు ఓకే ఓకే నెక్స్ట్ ఆరన్ వచ్చాడు ఆరన్ ఇప్పుడు వీళ్ళు అయిపోయారా శ్రేష్ఠ వాళ్ళు అయిపోయారా ఓకే ఇంకొకళ్ళు ఉన్నారు ఇంకొకళ్ళకి చాయిస్ వెళ్తుంది శ్రేష్ఠన్ సంహిత జి లెటర్ తో ఆపేశారు ఓకే ఇంకా వాళ్ళకి చాయిస్ వద్దు ఆరన్ నువ్వు చెప్తావా ఇక్కడే ఎక్కడ ఆరన్ జి మీద చాలా ఈజీగా చెప్పొచ్చు కదా నువ్వు చెప్పే చెప్పు ఇవనా నీకు రూత్ అండ్ జాయ్ మీకు అయిపోయింది మీకు అయిపోయింది కదా మళ్ళా తర్వాత ఎప్పుడన్నా రూత్ ఆరన్ చాలా పొడవుంటాడు వావ్ వెరీ గుడ్ సూపర్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నానా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ మరి జయంత్ అండ్ సోకి అందరూ అయిపోయారా నెక్స్ట్ నెక్స్ట్ ఛాన్స్ ఎవరికి వస్తుంది జయంత్ అండ్ సోనిక వాళ్ళకే నువ్వు చూపించే లెటర్ చూపించేసారు లెటర్ ఎం ఎం అయిపోయింది ఎం అయితే డబ్ల్యూ సారీ డబ్ల్యూ చెప్పండి చాలా ఈజీ డబ్ల్యూ చెప్పాలి ఒక్క నిమిషం అలా ఆలోచించండి ఉండు బ్రిస్కిల్ అప్పే కాదు ఇద్దరు నలుగురు ఉన్నారు అక్కడైతే జయంత్ అండ్ సోనిక క్లూ ఇవనా
ముగ్గురు కలిసి ఇంకా క్లూ ఇవ్వనా ఇవ్వాలా జయన్ ఇవ్వాలా ఏ అంత డల్ అయిపోయారు మీరు ఎక్కువ క్లూస్ ఇస్తే అక్క 5 పాయింట్స్ ఫోన్లే అయినా సరే 5 అన్న వస్తాయి కదా బంగారము వెంచి తామ్రాళము చెప్పాలి వెరీ గుడ్ జ్ఞానులు వైస్ మెన్ ఓకే వెరీ పాయింట్స్ వీళ్ళకి 5 పాయింట్స్ 5 అయ్యాలి అక్క కవిత అక్క కల్పన అక్క 5 పాయింట్స్ ఓకే మీ గ్రూప్ లోకి మరి ఇంకొక పాయింట్ మీకు ఇంకొక ఛాన్స్ ఎందుకంటే ఇద్దరు ఎన్ చెప్పండి చెప్పేయండి చెప్పండి నాకు వచ్చేసింది నీ పేరు ఆల్రెడీ ఎవరో చెప్పారు ఒకసారి జోయన్ ఊరుకుపోతున్నాడు అందరికి అలాగే ఉంది అందరికి అలాగే ఉంది చెప్పండి ఎన్ అర్థం అలా ఒక్కరు చెప్పండి నెయిల్ రివర్ అక్క నెయిల్ రివర్ అంటున్నావా ఓకే పోన్లే అలాగైనా ఓకే ఓకే నాన్న ఇంకా ఇంకా ఉన్నాయి చెప్పుకోదగినవి ఓకే నాన్న వెరీ గుడ్ బాగానే చెప్పారు అది కూడా గాడ్ బ్లెస్ యూ చాలా మంది హ్యాండ్ రైజ్ చేస్తారు ఎవరైనా ప్రిస్కిల్ జాయ్ అందరు కూడా హ్యాండ్ రైజ్ చేస్తారు ఓకే నెక్స్ట్ ఇంకొకరికి ఇద్దాం ఛాన్స్ అక్క హాయ్ ఏం జోయల్ ఏమైపోయాను ఇన్ని రోజులు కనిపించలేకున్నానా ఎలా ఉంది నీ హెల్త్ ఎలాగా ఉంది నువ్వు ఎలాగ ఉన్నావు మమ్మీ డాడీ చెల్లి అందరు బాగున్నారా జాయ్ ఏం జోయల్ ఫేస్ వాడితే ఏదో ఉంది ఉబ్బరంగా ఏనానా ఎలా ఉంది నీకు హెల్త్ చిన్ను చిన్ను బాగున్నావా నిద్రపోయావా రోజునావా సరే పాలు తాగేవా మరి లేచి ఏమన్నా ఓకే మరి నేను క్వశ్చన్ అడుగుతాను చెప్తావా ఆన్సర్ మరి వై 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 నేర్చుకున్నాం మనం అతనికి ఎవరు యోనా నిద్రలో కూడా భలే చెప్పాడు కదా ఇంకెవరున్నారు పిల్లలు ఇంకెవరున్నారు ప్రిస్కిల్లాకు పి ఫర్ ప్రిస్కిల్లా చెప్పాలా ఓకే రోహిణికి నెక్స్ట్ రోహిణి అయితే నీకేనంట పి రోహిణి నీకేనమ్మా సారీ పీటర్ వెరీ గుడ్ 10 పాయింట్స్ ఓకే నెక్స్ట్ ఎవరు వస్తున్నారు నెక్స్ట్ ఎవరు వస్తున్నారు ప్రిస్కిలా ప్రిస్కిలాకి ఇది ఇవ్వకూడదు ఇందాక అందరు చెప్పేశారు అవి అన్ని చెప్పలేదు చెప్పాలి నువ్వు మరి ఏ అర్థమైంది కదా చేసుకో ప్రిస్కిలా చెప్పు రాంగ్ ఆన్సర్ ఇంకా చెప్పు రిస్కిలా ఇంకా చెప్పు ఏ మీద ఏమున్నాయో నిన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నారా చెల్లి తమ్ముడు
ఏమున్నాయి చెప్పు అక్క, చెప్పు ఇంకా ఏమేమి ఉన్నాయో చెప్పు అంటున్నారు అక్క. ఇంకేమన్నా చెప్పగలవా? తనకి ఇంకేం గుర్తురాట్లేదులే. మేడం చెప్తే నేను మార్క్స్ అయిన జీరో. ఇంకా మనం చెప్పుకున్న లెసన్స్ లో ఉన్నాయమ్మా చక్కటి నేమ్స్. ఏంజెల్స్ ఇంకా ఇంకెవరైనా ఉన్నారా చెప్పేవాళ్ళు? దీనికి ఫైవ్ పాయింట్స్ వెళ్తాయి ప్రిస్కిల్లాకి. ప్రిస్కిల్లాకి ఫైవ్ పాయింట్స్ ఇచ్చేయండి. కానీ అది చెప్పకూడదు అనుకున్నాను నేను మరి. ఓకే నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ ఓకే ఎల్ 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 అక్క లార్డ్. మనిషి పేర్లు చెప్పమ్మా. ఎల్ అక్క లాజర్. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. 10 పాయింట్స్. ఎక్స్లెంట్. చెల్లి నెక్స్ట్ చెల్లి. ఎస్ ఓ శ్రేష్ట. ఎస్ సారా అక్క. వెరీ గుడ్ వెరీ గుడ్ అవునా కదనా చెప్తున్నావండి. వెరీ గుడ్. 10 పాయింట్స్ అయిపోయిందా? అందరికి ఛాన్స్ అయిపోయిందా? ఇంకెవరైనా ఉన్నారా? అప్పచ్చ గేమ్ లెసన్ లో నుంచి బాబేల్ వచ్చి. ఓకే ఓకే నాన్న వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. 10 పాయింట్స్. నెక్స్ట్ ఎవరు? ఎవరు చెప్పారు? లిల్లీ చెప్పిందా? జాయ్ చెప్పాడా? వాళ్ళిద్దరు అయిపోయింది. శాంజియా నువ్వు కూర్చున్న సిట్టింగ్ బాగాలేదు నాన్న, వెనక లైటింగ్ ఎక్కువైపోయింది, ఫేస్ మీద ఏమి లైట్ లేదు, అటు తిప్పుకో. లిల్లీ చెప్పినట్టుంది. ఓకే జాయ్కి, జాయ్కి క్వశ్చన్ కాదు చెప్పండి. జాయ్ అండ్ లిల్లీ ఎవరు చెప్పే ఆన్సర్ అది బాబేల్ అని? నేను చెప్తాను. సరే మీ ఇద్దరు ఎవరు చెప్తారు, ఎవరు చెప్పారు వాళ్ళు చెప్పేసాను. ఓ ఇప్పుడు శాంజియాన్. ఓ లిల్లీ అండ్ జాయ్ రెండు అయిపోయినాయి కదా మీకు, ఇద్దరు రెండిట్లకి ఆన్సర్ ఇచ్చారు కదా. నీకు అవ్వలేదా? వేరే దానికి ఇందాక చెప్పాడు, ప్లస్ 10 వచ్చింది తన ఛాన్స్ రాలేదు. ఓకే ఓ ఓలో ఎవరని చెప్తారా? చెప్పాడు జాయ్ చెప్పాడు. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. వాళ్ళిద్దరు బ్రదర్స్ కదా. ఓకే ఇప్పుడు శాంజియాన్ చెప్పాలి. శాంజియాన్ శాంజియాన్, మనం ఒక క్వీన్ గురించి చెప్పుకుంటున్నాం కదా చాలా సార్లు, గట్టిగా చెప్పు. వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యూ. 10 పాయింట్స్. వెరీ గుడ్ అయిపోయిందా అందరికి కూడా? అయిపోయినట్టే. జేజే బ్రదర్స్ ఉన్నారక్క. ఎవరమ్మా? వాళ్ళకి ఇదంతా తెలియదు కదా, నెక్స్ట్ గేమ్ కి వస్తారు. ఓకేనా? జస్ట్ ఒక 3 or 4 ఉన్నాయి అంతే. ఫోన్లో ఒకసారి అడిగేస్తాను చెప్తారు. డి ఓకే ఏబిసిడీలు ఉన్నాయి కదా అన్న, ఆ లెటర్స్ లో డి. డి ఫర్ ఏదైనా పేరు చెప్పండి బైబిల్లో నుంచి, ఒక పేరు చెప్పండి. డి ఫర్
సరే ఓకే క్లోజ్ చేసేద్దాం చెప్తున్నారా గర్ల్ జాసన్ వాళ్ళకి ఇంకా అసలు ఏంటో తెలియదు కదా ఓకే ఓకే నానా ఎంత మందికి ఎన్ని పాయింట్స్ వచ్చినాయో ఇప్పుడు చెప్తారు కల్పన అక్క కవిత అక్క ఫస్ట్ కల్పన అక్క చెప్తారు చెప్పండి కల్పన గారు ఎవరికి జాయిన్ కి 30 పాయింట్స్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు సెకండ్ ప్లేస్ లో ఉన్నారు కవిత గారు చెప్పండి మీరు థర్డ్ ప్లేస్ లో అక్క చెప్తారు మళ్ళీ సెకండ్ ప్లేస్ లో ఎవరు ఉన్నారు అరే అరే జాయిన్ అన్న చూడు అక్కకి అవ్వట్లేదు సిస్టర్ సెకండ్ ప్లేస్ లో వచ్చేసి రోహిణి సన్హిత జాయ్ శ్రేష్ట అబ్బో సాంజియోన్ వావ్ చాలా చాలా మంది ఉన్నారు వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యు మరి థర్డ్ ప్లేస్ లో ఎవరు ఉన్నారు అయితే థర్డ్ ప్లేస్ లో రూత్ ఆరోన్ రూత్ జాయ్ చాలా మంది ఉన్నారు ఇంకా జాయల్ ఓకే ఇంకా అందరు కూడా అందరు థర్డ్ ప్లేస్ లోకి వచ్చినట్లే కదా ఓకే నానా 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 90 1 lakh వెరీ గుడ్ నానా మీకు స్పాట్ లో అడిగినా కానీ చాలా 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 బాగా చెప్పారు వండర్ఫుల్ అయితే ఇప్పుడు ఇంకొక గేమ్ లోకి వెళ్దాం సరేనా ఇంకొక గేమ్ ఆడుతున్నాం శమక్క ఆడదాం టైం ఉంది సరే పిల్లలు ఇప్పుడు ఏంటంటే మీలో నుంచి మీరే ఒక క్వశ్చన్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అని అంటే అయ్యో జ్యోతి గ్రీష్మ వాళ్ళు ఇప్పుడు వచ్చారు మా ఖ్యాతి హీరో ఇప్పుడు వచ్చినట్టున్నారు ఓకే ఇప్పుడు వినండి పిల్లలు మీరు అందరు కూడా మీరు చాలా లెసన్స్ విన్నారు కదా ఆ లెసన్స్ అన్ని ఒకసారి జ్ఞాపకం తెచ్చుకొని మీరు ఏదైనా ఒక లెసన్ ని మీరు యాక్షన్ చేసి చెప్పాలి మీరు లిప్ మూమెంట్ మాత్రం ఉండకూడదు యాక్షన్ చేసి చెప్తే వీళ్ళ నుంచి ఎవరైతే ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేస్తారో వాళ్ళు ఆన్సర్ చెప్తారు ఒకవేళ హ్యాండ్ రైజ్ చేసేసి మేము స్పాట్ లైట్ చేసిన తర్వాత వాళ్ళు తప్పు ఆన్సర్ చెప్తే గనక వాళ్ళకి మైనస్ పాయింట్స్ వస్తాయి సరేనా కరెక్ట్ గా ఆన్సర్ చెప్తేనే వాళ్ళకి పాయింట్స్ పడతాయి తప్పుగా చెప్తే రాంగ్ ఆన్సర్ చెప్తే మైనస్ పడుద్ది కాబట్టి మీకు ఆన్సర్ తెలిస్తేనే మీరు హ్యాండ్ రైజ్ చేయాలా ఓకేనా ఇప్పుడు మరి మీరు అందరూ ఆలోచించుకోండి ఒకసారి నేను 5 నెంబర్స్ కౌంట్ చేసేసరికి మీ మైండ్ లోకి ఏదో ఒక లెసన్ రావాలి అది యాక్షన్ చేసి మాకు చెప్పాలి 1 2 సాంజియన్ తర్వాత జయంత్ అండ్ సోనిక వాళ్ళు శ్రేష్ ఫైవ్ ఓకే అందరికి టైం అయిపోయింది ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ ఎవరికి ఇస్తున్నారు ఛాన్స్ అక్క ఫస్ట్ సాంజియన్ సాంజియన్ ఓకే పిల్లలు ఇప్పుడు మీరు తను ఏం చేస్తున్నాడో యాక్షన్ మీరు చూడండి ఆ యాక్షన్ సంబంధించి ఆ క్యారెక్టర్ ఏంటో మీరు చెప్పాలన్నమాట ఆ క్యారెక్టర్ మీరు గమనించండి బాగా అందరు చేసి వచ్చిన తర్వాత ఇది కాదు అది కాదు అంటే మేము ఇంకే హింట్స్ ఇవ్వం ఇక్కడ హింట్స్ ఏమి ఇవ్వం మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్తేనే మీకు పాయింట్స్ వస్తాయి అంతే వెంటనే పక్కకి వెళ్ళిపోతాం సరేనా మీరు రాంగ్ ఆన్సర్ చెప్తే మైనస్ పాయింట్స్ వస్తే ఒకవేళ మీకు ప్లస్ వచ్చినప్పుడు కూడా అది క్యాన్సిల్ అయిపోతూ ఉంటాయి అక్క మీరు అది కూడా చూసుకోండి కల్పన అక్క కవిత అక్క పావని అక్క ఓకేనా ఒకవేళ ప్లస్ వచ్చినప్పుడు ముందుగా మైనస్ ఉంటే దాన్ని మైనస్ చేసేసి మళ్ళీ మనం యాడ్ చేసుకోవాలి ఓకే మరి శామ్ జియాన్ మనకి ఇప్పుడు ఏం చూపించాలనుకుంటున్నాడో చూసేద్దాం చెప్సి జియాన్ నీ లిప్ మూమెంట్ ఏమి ఉండకూడదు ఓన్లీ యాక్షన్ మాత్రమే ఉండాలి మళ్ళీ ఒకసారి చేయమ్మా నీది నీ మీద లైటింగ్ పడిపోయి బాగా సరిగ్గా అరదాం అట్లా ఇంకొంచెం ఇలా పక్కకు వచ్చి చెయ్యి కరెక్ట్ గా యాక్షన్ రెడీ స్టార్ట్ గో
శామ్సియన్ పోలే నానమ్ముంటే ఉన్నారు నువ్వు పర్ఫెక్ట్ గా చేసేయాలి మధ్యలో ఏమి ఎవరైనా సరే మధ్యలో వేరే వేరే అసలు ఏ పని చెయ్యొద్దు మ్యూట్ చేయటాలు అన్మ్యూట్ చేయటాలు అవన్నీ చేయద్దు ఎందుకంటే రియాక్షన్ లోదా బయటదా అర్థం కాదు కదా అందుకని మీరు స్టార్ట్ చేస్తే స్టాప్ చేసే వరకు మీరు చేసేయండి అంతే ముందు స్టార్ట్ చేసేటప్పుడు ఓకే అక్క అనండి స్టాప్ అయిపోయినప్పుడు ఓకే అనండి అక్కడికి ఆ మధ్యలో మీరు చెప్పింది ఉంటది అన్నమాట ఇప్పుడు స్టార్ట్ చేయి శామ్సియన్ ఓకే అక్క అని చెప్పి స్టార్ట్ చేసి అయిపోయిన తర్వాత కూడా ఓకే అక్క అను లేకపోతే స్టార్ట్ అను అయిపోతా ఉందా అయిపోయింది ఎవరైనా చెప్తారా పిల్లలు ఎవరైనా చెప్పగలరా రూత్ చెప్తాదంట రాంగ్ ఆన్సర్ చెప్తే మాత్రం మైనస్ 10 పాయింట్స్ వస్తాయి చెప్పినా ఓకే రూత్ చెప్పు ఇంకా ఒకటే కాదు చూడు కరెక్ట్ కదా ఓ మరి ఇది కరెక్ట్ కాదు శామ్సియాన్ అదే చేశాడా వేరే ఏమన్నా చేశాడా కనుక్కుందాం శామ్సియాన్ నీకు అది ఓకేనా ఆన్సర్ నువ్వు చెప్పింది వేరు అక్క చెప్పింది వేరా గట్టిగా చెప్పాలి మాట్లాడాలి దగ్గరకు వచ్చి ఆహా వాళ్ళు ఏమంటున్నారంటే నువ్వు విను జాగ్రత్తగా మోషే అన్నారు 10 ఆజ్ఞలు అన్నారు రెండు పలకలు అన్నారు కరెక్టేనా అది నువ్వు చెప్పింది అదేనా రాంగ్ ఆన్సర్ అబ్బో మైనస్ 10 ఓకే ఇంకెవరైనా వస్తారా ఓకే నువ్వే చెప్పినా ఆన్సర్ ఏంటో శామ్సియా ఆ యాక్షన్ కరెక్ట్ లేకపోతే నేను నీకు మైనస్ పాయింట్స్ వేస్తా అది పిల్లలు అది కూడా మీరు గమనించుకోండి అది కరెక్ట్ గా లేకపోతే నేను కూడా మీకు పాయింట్స్ వేస్తా మైనస్ చెప్పినా శామ్సియా ఇలా గడ్డం చూపించు జోసఫ్ జోసఫ్ 10 అంటే ఏంటి 10 వేలు చూపించావు కదా 10 మరి 12 వాళ్ళు ఉంటారు కదా టోటల్ జోసఫ్ ఇంకో 11 బ్రదర్స్ అవి నువ్వు కూర్చో కూర్చొని సరిగ్గా చెప్పు సార్ 12 బ్రదర్స్ అంట 12 బ్రదర్స్ యోసేఫ్ కి 12 బ్రదర్స్ కదా అంటున్నాడు ఓకే నాన్న సరే దాన్ని అట్లా పెడదాము మనకు అది సరిగ్గా రాలేదు కదా ఓకే నెక్స్ట్ టైం ట్రై చేద్దాం శామ్సియాన్ గాడ్ బ్లెస్ యు కూడా రూత్ కి ఎలా అర్థమైందో అలానే అర్థమైంది పిల్లలు మీకు ఎవరికైనా ఎలా అర్థమైంది అలానే అర్థమైందా వేరేగా ఏమన్నా అర్థమైందా మోషే అర్థమైందా మోషే అని అర్థమైందా ఓకే నెక్స్ట్ రోహిణి నీకు నీకేం అర్థమైంది రోహిణి అక్క నాకు మోషే లక్క 10 ఆజ్ఞలు ఇంకా రెండు పలకలు ఓకే 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 నెక్స్ట్ వెళ్ళిపోదాం ఎవరు వస్తున్నారు నెక్స్ట్ మరి ఇప్పుడు తనకి మనం ఎన్ని పాయింట్స్ ఇవ్వాలో కవిత అక్క వాళ్ళకి చెప్తే లేదు పాయింట్స్ లేవు జీరో ఇది ఇంకా అలా వదిలేద్దాం అట్లా ఎటువంటి ఫస్ట్ కదా ఫస్ట్ అలా వదిలేద్దాం మరి చూసారా మీరు చేసేది అర్థమయ్యేలాగా ఉంటేనే మీకు మీకు కూడా పాయింట్స్ వస్తాయి లేకపోతే మీకు పాయింట్స్ రావు ఓకేనా తన మనసులో ఉన్నది ఒకటి మన అందరికి అర్థమైంది ఒకటి కదా అక్కడ తేడా వచ్చి సో ఇప్పుడు ఎవరు తీసుకుంటున్నారా చాయిస్ రూత్ గారు రూత్ తన పేరేంటో ఓకే ఆ డిస్కషన్ లో ఉంటారు జాయ్ నువ్వు రెడీయా జాయ్ వైజాగ్ షేమ్ షేమ్ సంవత్సరం నుంచి వింటున్నావు క్లాసులు ఏది రాదా రోహిణి రోహిణి ఓకే జాయ్ కి జీరో వేసేయండి తను ఇంకా రాదని చెప్పేసాడు డైరెక్ట్ గా తను ట్రై కూడా చేయలేదు సో తనకి జీరో పాయింట్స్ ఓకే రోహిణి అక్క స్టార్ట్ అక్క పిల్లలు మరి మీకు ఎవరికన్నా అర్థమైందా మళ్ళా చెయ్యాలా
జాయ్ జోయన్ మళ్ళా చెయ్యాలంట అక్క రిపీట్ చేయి తల్లి ఆ ఉండు ఉండు చెయ్యి శాంజియా నీకు వచ్చిందా వచ్చా నీకు నువ్వు ఇలా ఇలా అనేది కొచ్చినా లేకపోతే నీ దాంట్లో క్యారెక్టర్ లోదేనా నిమ్మి నిమ్మి వీళ్ళకి అర్థమైపోయింది ఆగు రూత్ అండ్ జాయ్ చూపిస్తున్నారు జాయ్ అని చూపిస్తున్నాడు శాంజీ అని చూపిస్తున్నాడు ఫస్ట్ ఎవరు చేయబట్టారు అక్క వాళ్ళు గమనించారా ఎవరైనా లిల్లీ శాంజీ అనే ఫస్ట్ చెయ్యత్తాడు అందుకే నేను తన్నే అడిగాను ఏంటది సమూహలు అన్నావు ఓకే ఇప్పుడు రూత్ అండ్ జాయ్ ఏం చెప్తారో చూద్దాం చెప్పినానా రూత్ అండ్ జాయ్ ఒక క్యారెక్టర్ కనిపిస్తుందా అందులో నుంచి ఒక క్యారెక్టర్ కనిపిస్తుంది ఇందాక ఏ ఫర్ యాడమ్ అని ఎలా అనుకున్నామో ఆ లెటర్ లో క్యారెక్టర్ ఎలా ఉందో అలాగే ఒక యాక్షన్ లో ఒక క్యారెక్టర్ ఉన్నది అనమాట సరేనా అలా అర్థం చేసుకోండి మీనింగ్ కాదు ఒక చేసే యాక్షన్ లో నుంచి ఒక క్యారెక్టర్ బయటకు వస్తుంది ఓకే రోహిణి తను చెప్పింది ఎవరు చెప్పారు ఆన్సర్ శ్యామక్క ఇందాక శాంజీ అని అన్నాడు శాంజీ అని చెప్పాడు ఇంకెవరు చెప్పలేదు కదా గగన్ ఓరన్ ఏంటి హ్యాండ్ రైజ్ చేశాడు తను ఎందుకు ఓరన్ నువ్వు చెప్తావు ఆన్సర్ లిల్లీ జాగ్రత్త పాయింట్స్ మైనస్ పడిపోతాయి చెప్పండి లిల్లీ చెప్తాను అంది ఇందాక చేయి చెప్పింది ఓరన్ నువ్వు చెప్పావా ఓరన్ నువ్వేమన్నావు చేసుకోవాలి అక్క నేను డానియల్ దేవి చెప్పాను అక్క డానియల్ డేవిడ్ అక్క డేవిడ్ ఇద్దరు చెప్తావా ఒకళ్ళు చాలు మనకి ఎవరు ఒకళ్ళనే చెప్పు నువ్వు డేవిడ్ అక్క డేవిడ్ ఓకే తన డేవిడ్ లిల్లీ ఏమో డానియల్ అనింది శాంజీ అని ఎవరి పేరు చెప్పాడు ఓకే అక్క రోహిణి చెప్పు డానియల్ అక్క తను లిల్లీ చెప్పింది కరెక్ట్ లిల్లీ శామ్యూయల్ చెప్పిందా లేదు అక్క ఆమె డానియల్ చెప్పింది నీకు ఆన్సర్ ఏంటమ్మా నీ ఆన్సర్ ఏంటి నేనైతే ఏం చెప్పానంటే మీ మన ప్రార్థన ఎలా ఉండాలని ప్రియదర్శిని చెప్పింది కదా అక్క అది చెప్పాను అదే ఇలా క్వశ్చన్ ఎలా చేస్తావమ్మా నువ్వు నాకైతే అర్థం కాలేదు ఇలా అంటే ఏంటి అని ఎక్కడ ఉంది అని అడిగాను అందుకే నేను ఇది ఏంటి అని అసలు క్యారెక్టర్ అంటే ఇప్పుడు నన్ను చూపించిన సరే అమ్మా ఇప్పుడు నేను చెప్తాను అనిపిస్తారా మనం చేసాం కదా ఇప్పుడు నేను వెళ్తున్నాను అక్కడికి వెళ్ళాను ఆగాగు ఇంకా తిన్న తీసేస్తాను ఆగు నిన్ను పెడతా హలో ఇప్పుడు చెప్పు రెడీ అక్క డేవిడ్ డేవిడ్ అది నేను యాక్షన్ ఏం చేసిన ఐదు రాళ్ళు ఇందులో పెట్టుకున్నాను ఒక రాయి తీసి ఇక్కడ పట్టుకున్నాను కొట్టని గిరగలికి కొట్టాను అది మీరు వెంటనే డేవిడ్ అని చెప్పగలరు అలా మీ యాక్షన్ లో నుంచి ఒక వ్యక్తి బయటకు రావాలి సరేనా అర్థమైంది కదా వెరీ గుడ్ ఇప్పుడు ఎవరు వస్తున్నారు రండి జోయాన్ రా నువ్వు జోయాన్ చెప్పు మిగిలిన వాళ్ళు సిద్ధపడండి అన్మ్యూట్ చేసుకో జోయాన్ ఓకే ఓకే చెప్పు చేయి వావ్ వెరీ గుడ్ వండర్ఫుల్ నానా ఎవరు చెప్తున్నారు సన్హిత చె
చెప్పండి సన్హిత స్నేహిత చెప్పండి. అవ్వట్లేదా? కరెక్ట్ కదా, తనే చెప్తాడు మనం కాదు. జయాన్ రైట్ కరెక్ట్ అక్క కరెక్ట్. వెరీ గుడ్, 10 points, 10 points, వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. అలా బాగా చూపించావు, అసలు ఎక్సలెంట్. ఒకసారి చూస్తేనే అర్థమైపోయింది పిల్లలు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా? ఓకే. అభిజ్ఞ ఆశిష్ ఏంటి మీరు చేస్తారా? ఓకే నుంచో నుంచో ఇప్పుడు లైటింగ్ వచ్చేస్తుంది మాకు. ఆపే ఆపే ఆపు ఆపు నువ్వు చెయ్యి స్టార్ట్. ఆశిష్ ఒక్కసారే చెయ్యి, నువ్వు మళ్ళీ రిపీట్ చేయకు ఏదీని, మళ్ళీ స్టార్ట్ చేయి. ఇప్పుడు స్టార్ట్ అని చెయ్యి, మళ్ళీ రిపీట్ చేయకు. ఒకసారి మొత్తం చేసి స్టాప్ అని. ఓకే, ఎవరు చెప్తున్నానా? ఎవరు రెడీగా ఉన్నారు చెప్పడానికి? పెర్సిస్ పెర్సిస్ అక్క. డేవిడ్ అండ్ గులియాత్. వెరీ గుడ్, ఎవరు చెప్పాలి? ఆశిష్ చెప్పిన ఆన్సర్ ఏంటో అమ్మా, మీరు ఎందుకు చెప్పారా లేదా? పెర్సిస్ డేవిడ్ అండ్ గులియాత్ ఎవరు చెప్పారు? మీరేమనుకున్నారు? శ్రేష్ఠ వాళ్ళు చెప్పేశారు అమ్మా. మేము స్పాట్లైట్ చేసినాకే చెప్పాలి ఆన్సరు. మీరేమనుకున్నారు చెప్పండి, ఏంటి ఏంటి రైట్ ఆన్సర్ ఏంటి? డేవిడ్ అండ్ గొలియాత్ అనుకున్నాం అనుకున్నారా? సరే, వాళ్ళు కూడా అలానే అనుకున్నారు. అయితే ఇప్పుడు ఆశిష్ చెప్తాడు అది రైట్ ఆర్ రాంగ్. ఆశిష్ చెప్పినారా? ఓకే, ఇప్పుడు నాకైతే అర్థం కాలేదు. అయితే రాంగ్ పెర్సిస్ కి 10 minus 10. అలా కాదు, ఒకటి ఒకటి అలా చూపించావు. ఏంటది ఒకవేళ పెద్దవాడు చిన్నవాడు అక్క? ఒకడు పెద్దవాడు, ఒకటి చిన్నవాడు అక్క. నిమ్మి నీకు అర్థమైందా? తను చేసిన గల్లీ అతను పెద్దగా ఉన్నాడు, పొడవగా ఉన్నాడు, కొట్టేసి పడిపోయాడు అనుకున్నాను నేను కూడా. మరి నాకు క్లియర్ గా అర్థం కాలేదు. ఏదేమైనా చాలా పెద్ద టాపిక్ కే తీసుకున్నాడు. వెరీ గుడ్ అమ్మా. ఇలా పొడిసేసినట్టు ఉంటే అప్పుడు కయ్య పొడిసినట్టు చూపించాయి కదా? అవును, అంటే మళ్ళీ సచ్ అయ్యి, మళ్ళీ సచ్ అయ్యి ఫస్ట్ నుంచి అక్క. ఓకే, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, చాలా బాగా చేసావు. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. సూపర్ 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 చేస్తున్నాను, వండర్ఫుల్, వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు ఎంత యాక్షన్ చేసావంటే నీకు నిజంగా ముందు రోజు ఇస్తే మొత్తం లెసన్ చెప్పేస్తావు మాట్లాడలేకుండా. వెరీ గుడ్ అమ్మ, ఐసే నీకు మంచి టాలెంట్ ఇచ్చారు. అయితే పెర్సిస్ రాంగ్ ఆన్సర్ కాబట్టి పెర్సిస్ కి 10 minus 10 వచ్చింది. ఓకే, ఇంకెవరు వస్తున్నారు ఇప్పుడు రెడీగా ఉన్నారు? ఎవరు? జయంత్ అండ్ సోనిక. లిల్లీ కూడా రెడీగా ఉంది. నెక్స్ట్ జయంత్ అండ్ సోనిక. స్టార్ట్ అనండి, మీరు అలా చేసేకండి. స్టార్ట్ అనాలి, పిల్లలందరూ ఎలర్ట్ అవుతారు, అయిపోయినాక స్టాప్ అనాలి. ఓకే, మీరు
పర్వాలేదు చెప్పండి, యాక్షన్ గా చేసేయండి చెప్పటం కొరకు. వావ్, అబ్బా అందరు కలిసి నేర్చేసుకో అది చేస్తున్నారు. చెప్పండి నాన్సర్ చెప్పండి, చాలా ఈజీగా ఉంది చెప్పేయండి తొందరగా. జాయ్ చేయొత్తున్నాడు, జాయ్ శాంజీ అని కూడా చూపిస్తున్నాడు, జాయ్ వైజాగ్, జాయ్ వైజాగ్, ఖ్యాతి ఖ్యాతి చూపిస్తున్నాడు, మా హీరో. అబ్బా ఇంతవరకు ఎవరు చెప్పని వాళ్ళల్లో ఖ్యాతి ఉన్నాడు. ఏంటి మరి అక్క చూపించింది ఏంటి, మీరు ఎవరు చెప్పొద్దు గ్రీష్మ జ్యోతి. ఖ్యాతి అక్క యాక్షన్ చేసింది కదా, ఆ యాక్షన్ కి ఏంటి అర్థం, ఏం చేసింది యాక్షన్ చూపించు చెప్పు. ఎలా చూపించు ఒకసారి, మా హీరో ఏంటక్క నువ్వు అనుకుంటున్నాను, సూపర్ నానా, వెరీ గుడ్, వెరీ గుడ్, ఎలా చూస్తున్నాడు, ఎలా చీల్చాడు అంతే మరి, సూపర్ నానా, వెరీ గుడ్, వెరీ గుడ్. మరి ఛాన్స్ ఉంది, ఇంకా టైం అయిపోయింది కాబట్టి సోనిక వాళ్ళు మరి రైట్ ఆర్ రాంగ్ వాళ్ళు చెప్పాలి కదా. చెప్పండి నానా, జయంత్ అండ్ సోనిక, వెరీ గుడ్, 10 points, వెరీ గుడ్ అమ్మ, మంచి టాపిక్ తీసుకున్నారు, చాలా ఈజీగా అర్థమయ్యేలా చేశారు, చాలా బాగుంది, వెరీ గుడ్. లాస్ట్ క్వశ్చన్ ఎవరు, అభిజ్ఞా మీ ఛాన్స్ అయిపోయింది, చెప్తున్నానా పెర్సిసా, పెర్సిస్ చెప్తున్నానా, ఎవరు చెప్తున్నారు ఆన్సర్, ఎవరు చెప్తున్నారు చూసారా, మరి జాయ్ చెప్తారంట ఆన్సర్, జాయ్ వైజాగ్. -10 వస్తున్నానా నీకు, సారీ కానీ మళ్ళీ వెంటనే చెప్పాడు నీకు, మళ్ళీ +10 కూడా వచ్చింది కానీ నీకు రెండు కలిసిపోయింది, నీకు 0 అయిపోయింది వరకు. -10 +10 జాయ్కి, -10 +10 ఓకేనా. మరి లాస్ట్ అండ్ మా హీరో పాపం హ్యాండ్ రైస్ చేసాడు, ఏది మా హీరో, ఏది జాయ్, జాయ్ చేయలేదు కదా వీళ్ళు, జాయ్కి ఒక్కటి ఛాన్స్ ఇద్దాం, ఎంత ప్రమాదం జరిగిపోయింది నిమ్మక్క, అది చిన్న పిల్లలు కదా చెప్తున్నాడు. ఓకే డన్, ఏం చెప్పాడు మా హీరో అసలు, ఎవరు చెప్తారు ఆన్సర్ మరి, తొందర చెప్పారు ఆన్సర్, ఎవరు చెప్తున్నారు, సన్నిహిత, హైడ్రేటెడ్ 2 చేపలు, జాయ్ చెప్పినానా కరెక్ట్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్ చెప్పినానా, జాయ్, జాయ్ అక్క మళ్ళీ చెప్పమంటున్నాడు అక్క, 5 రొట్టెలు 2 చేపలు, రైట్ ఆన్సర్ అండి, వెరీ గుడ్, రైట్ ఆన్సర్, 10 points. ఇప్పుడు రూత్ చేస్తుంది, గ్రీష్మ చెప్తుంది ఎందుకంటే తనకు అసలు చాయిస్ లేదు. ఓకే అక్క, టోటల్ కూడా చెప్పేద్దాం, టోటల్ కూడా చెప్పేసేంట, ఫస్ట్ అవర్ సెకండ్ అవర్ చూపించా తల్లి, గ్రీష్మ చెప్పగలవమ్మా, మళ్ళీ చేస్తావా చెప్తాదంటే,
చెప్తా అర్థమైందా మళ్ళీ చూడాలా సూపర్ సూపర్ ఓకే మరి ఇంతటితో మనం ఇది ముగించుకుందాం ఈ కాంపిటీషన్ మరి అందరు చాలా 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 బాగా చేశారు నాన్న వండర్ఫుల్ నాన్న మరి ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ లో ఎవరున్నారు సెకండ్ ప్లేస్ లో ఎవరున్నారు థర్డ్ ప్లేస్ లో ఎవరున్నారు చెప్పేస్తారా కల్పన అక్క ఫస్ట్ ప్లేస్ చెప్పండి కవిత అక్క సెకండ్ ప్లేస్ చెప్పండి అన్మ్యూట్ చేసి క్యాథిక్ ఫస్ట్ ప్లేస్ వచ్చిందా అక్క రూత్ కూడా అలానే వచ్చిందా కవిత అక్క మీకు కూడా అట్లానే వచ్చిందా హలో అక్క ఇది ఫస్ట్ ప్లేస్ సన్హిత్ తర్వాత జాయ్ కు వచ్చింది అక్క రూత్ కు వచ్చింది ఫస్ట్ ప్లేస్ కొంచెం ఏదో వచ్చింది అయితే అక్కడ ఏదో తేడా వచ్చింది కల్పన గారు సెకండ్ ప్లేస్ వచ్చేసి జయంత్ సోనిక క్యాతి తర్వాత గ్రీష్మ అంతే అక్క ఓకే మిగిలిన వాళ్ళందరూ థర్డ్ ప్లేస్ లో ఉన్నారు వండర్ఫుల్ నేను అందరు చాలా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు మీకు నచ్చిందా నచ్చలేదా నచ్చిందా ఓకే వెరీ గుడ్ పిల్లలు చాలా చాలా బాగుంది చాలా బాగా చేశారు మళ్ళీ అప్పుడప్పుడు మనం ఇలా కలుసుకుందాం సరేనా మరి దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు మరి రేపు మీరు వచ్చినప్పుడు మీకు మెమరీ వాస్ ఏం రాసుకుంటారా అంటే కీర్తనలు 133 చాప్టర్ సహోదరులు ఐక్యత కలిగిన ఎంత మేలు ఎంత మనోహరం అనేది మీరు చక్కగా రాసుకొని రండి పిల్లలు సరేనా ఓకే మరి ప్రార్థన చేసుకుందామా మన మధ్యలో ఎవరున్నారు ఇంతవరకు అందరు ప్రార్థన చేస్తారా ముగింపు ప్రార్థన శ్యామక్క అయిపోయారు కల్పన అక్క చేయలేదు కదా కల్పన అక్క పిల్లలు మీలో ఎవరైనా పార్టిసిపేట్ చేయకపోయినా పిల్లలు మీలో ఎవరైనా పార్టిసిపేట్ చెయ్యకపోయినా చెయ్యలేకపోయినా ఒకవేళ పాయింట్స్ మీరు అనుకున్నట్టు రాలేకపోయినా వచ్చినవి మేము సరిగ్గా కౌంట్ చేయకపోయినా ఏమీ పట్టించుకోవద్దు మనం సరదాగా ఇవాళ లెసన్ లేదు కాబట్టి మనం ఇలా చేసుకున్నాం ఒకసారి అన్ని రిమైండ్ చేసుకున్నాం అంతే పిల్లలు అర్థమైందా ఏమీ సీరియస్ కాంపిటీషన్ కాదు ఇది మనం ఒక్కసారి అన్ని రిమైండ్ చేసుకుందాం ఇలా బాగుందా ఎప్పుడన్నా ఆడుకుందామా ఓకే ఓకే వెరీ గుడ్ ప్రేయర్ ఎవరు నేనేనా అక్క నిన్న నువ్వు చేసావు కదా కవిత గారు కల్పన గారు అసలు చేయలేదు కదా అక్క ప్రార్థన క్లోజింగ్ ప్రేయరే కదా అవును పిల్లలు ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా మహోన్నతుడా గైన దేవ గొప్ప తండ్రి శక్తిమంత నీ బంగారు పాదం వందనాలు సుత్రమునాయన సందేశం ప్రారంభం నుండి ఇప్పటి వరకు నాయన ఎంతగానో మీ కృపా సహాయతను అనుగ్రహించారు ఎన్నో విషయాలు నాయన బిడ్డలు ప్రభా నేర్చుకోవటానికి మీరు సహాయం చేస్తారు నాయన ఎంతో జ్ఞానము ఇచ్చిన దేవ నీకు వందన స్తోత్రములు ప్రభా ఇంకా నువ్వు నాయన మీ యొక్క పరలోకపు జ్ఞానము చేత అధిక జ్ఞానముతో తెలివి చేత నాయన బిడ్డల్ని మీరు నింపి నాయన రాబో దినంలో నీ నామ మహిమార్థమై బహుబలమైన నీ పనివారుగా ఒక్కొక్కరు దీవించి ఆశీర్వచమని నీకు వందనాలు స్తోత్రములు ప్రభా ఈ దినము రాలేకపోయిన వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని రేపటి దినమున్న నాయన అనేకులు కూడి వచ్చినట్లు మీ కృపా సహాయతను అనుగ్రహించమని నీకు వందనాలు స్తోత్రములు ప్రభా ఇటు విధంగా జరిగించుకోవటానికి అక్క వాళ్ళకి మీరు అనుగ్రహించిన జ్ఞానమును బట్టి నీకు వందనాలు ఇంకను అనేకమైన నాయన నూతన విధానంలో బైబిల్లో నుండి అనేకమైన విషయాలు మా బిడ్డలు జ్ఞప్తిలోనికి ఉంచుకునే రీతిగా తండ్రి అనేకమైన నా తండ్రి విషయాలతో మీరు మాట్లాడి బలపరచమని కూడా నీకు వందనాలు స్తోత్రం ప్రభా మా అందరికి ముందు ఉండి నడిపించిన షాలే మైగారిని బట్టి నీకు వందనాలు మంచి ఆరోగ్యమును బలమును శక్తిని దయచేయండి నాయన మీరు ఎక్కడ చాటును భద్రపరచండి సండే స్కూల్ విషయంలో చేయించిన ఆలోచనలన్నిటికీ నెరవేర్చుకుని దయచేయండి జోషి బ్రదర్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి ఎంతో మంది నాయన కోవిడ్ చేత బాధ చూస్తున్నారు నాయన మా జూమ్ కుటుంబంలో నాయన అట్టి వారిని జ్ఞాపకం చేసుకుని సంపూర్ణ స్వస్థతను విడుదలని మీరు అనుగ్రహించండి విడుదల ఇచ్చిన వారిని బట్టి నీకు వందనాలు స్తోత్రము నాయన దీవించండి మరలా రేపటి దినం మేము కలుసుకుని పర్యాంతరం వరకు నాయన ఇట్టి ప్రార్థనలు మేము నాయన చేయొచ్చు నాయన వారి దగ్గర నుండి గొప్ప సాక్ష్యములు వినేటట్లు మీ కృపా సహాయతను అనుగ్రహించి మహిమను పొందుకొనమని మహోన్నతుడు మహాగణుడైన
ఏసై పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పర్లకు ప్రార్థన ఎవరు చెప్తున్నారు? శ్యామక్క. పిల్లలు ఎవరు చెప్తారు? ఖ్యాతి, గ్రీష్మ చెప్తారు. మీరు ఇద్దరు చెప్పేయండి, ఒకళ్ళు ఇంగ్లీష్ ఒకళ్ళు తెలుగు. Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses as we forgive those who trespass against us, and lead us not into temptation, but deliver us from all evil. The time is kingdom, the power and glory forever and ever. Amen. పరలోక మందుని మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచుబడును కాక, నీ రాజ్యం వచ్చును కాక, నీ చిత్తం పరలోక మందు నెరవేర్నట్లు భూమి అందు నెరవేర్ను కాక, మా అందిన ఆహారం నేడు మాకు దయచేయము, మా అలా ప్రదం చేసింది మేము క్షమించుటక మా అప్రాణ క్షమించమని, అంశాలను తప్పించమని, రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవే ఎన్నడు తండ్రి. ఆమేన్. దీవెన కన్యకు కుమార్యకు పరిశుద్ధాత్మకు త్రిత్వదేవుని కృపా సహవాసము ఆశీర్వాదములు నిత్యము మనందరికి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. 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 ప్రైస్ ది లార్డ్ నానా. గాడ్ బ్లెస్ యు.